నా పేరు సృజన్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు మేడం? నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయీని, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇక్కడ నుంచే చేస్తున్నాను నేను. సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఉన్నాయండి, సమస్యలు ఎక్కడైనా ఉన్నాయి. సమస్యలు అయితే చాలా ఉన్నాయి. అంటే ఏ విధంగా ఏ సమస్యలు? మేజర్ సమస్యలు అంటే చెప్పాలంటే నిరుపేదలు చాలామంది ఉన్నారండి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అనేది ఒక్కటి రాలేదు ఇప్పటి వరకు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడే ముందే ఈ ఇంటి పక్కన ఇద్దరు ఉంటారు గౌడ్స్. వాళ్ళు వెళ్ళేప్పుడు కూలిపోతే వాళ్ళు రెంట్కి వెళ్ళి ఉంటారు అక్కడ ఇక్కడ. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఆసరా నుంచి ప్రీపీఎం ఆవాజ్ యోజన ఉంది, రూరల్ స్కీమ్, దాని నుంచి వీళ్ళు తీసుకుని ఒక డబ్బులు ఇవ్వలేదు. 5 లక్షలు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. 3 లక్షలు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. దసరాకి ఇస్తా అంటారు, అది తెలియదు. ఇంకా అక్కడ పద్మశాలీస్ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి భూములు ఉండవు, ఏముండవండి. వర్షానికి గోడ కూలిపోతే కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి కొన్ని డబ్బులు ఇప్పించారు. ఇక్కడ ఇంకో పద్మశాలి నరసింహ అని ఉంటాడు, ఆయన ఇల్లు కూలిపోతే ఒక 10,000 రూపాయలు 20,000 టీఆర్ఎస్ వాళ్ళే ఆర్థిక సాయం చేశారు. అక్కడ బీజేపీ వాళ్ళు చేశారు అనుకుంటా. ఇంకో ఇల్లు కూలిపోతే రేకులు వెళ్ళిపోయినాయి, రజకులది రేకులు లేచిపోతే ఇక్కడ వార్డ్ మెంబర్ అనే వ్యక్తి కొంచెం ఆర్థిక సాయం చేసిండు. కానీ వాళ్ళకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అనేది ఎంతో కొంత ఇస్తే వాళ్ళు కొంచెం కలుపుకొని కష్టపడి ఏదో ఒక ఇల్లు కట్టుకుంటారు కదా, అది పెద్ద సమస్య, మేజర్ సమస్య ఇండ్లది. తర్వాత వాటర్ సమస్య కూడా ఉందండి. మిషన్ భగీరథతోని 45,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణకి 45,000 కోట్ల ఖర్చు అంటే మనం అందులో నుంచి హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధి తీసేద్దాం. తీసేస్తే 5 కోట్ల జనాభాలో 1.5 కోటి పోతుందండి. 1.5 కోటి పోతే 3.5 కోట్లు. 3.5 కోట్లకు 45,000 కోట్ల ఖర్చు అంటే సుమారుగా ఒక వ్యక్తికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టింది. 120,000 రూపాయలు ఒక వ్యక్తికి అంటే ఒక ఇంట్లో 4 ఉంటే 5 లక్షల రూపాయల ఖర్చు. 5 లక్షల రూపాయల ఖర్చు పెడితే ఎన్ని ఇళ్లకు మిషన్ భగీరథని ఇల్లు వస్తున్నాయి? వచ్చిన వాళ్ళు ఎంతమంది తాగుతారు? ఒకవేళ నీళ్ళే తాగేటట్టు అయితే గ్రామాలలో వాటర్ ప్లాంట్లు ఎందుకు? మిషన్ భగీరథ నీళ్ళు వస్తే వాటర్ ప్లాంట్లు అవసరమా? ఈ ఊళ్ళో 2 వాటర్ ప్లాంట్లు రన్ అవుతాయి. అదిగాక ప్రైవేట్గా నీళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ప్రజలు ఈ నీళ్ళు ఎందుకు తాగుతారు? సరే నల్లాలు పెట్టినా అన్నారు, మరి ఈ ఇంట్లో నల్ల అయితే నేను ఇప్పుడు చూడండి, మా ఇంట్లో నల్ల ఎక్కడ కనిపిస్తుంది? మీరే వెతకండి. మిషన్ భగీరథ నల్ల అయితే లేదు, మేము సొంత కనెక్షన్ తీసుకున్నాం. మేము అడిగినాం అది కూడా, మరి మాకు నల్ల ఎందుకు పెట్టలేదు అంటే అడిగినాము ఎందుకు రాలేదంటే వాళ్ళు ఏమంటారంటే మీ పాత కనెక్షన్కి మిషన్ భగీరథ నీళ్ళు పంపిస్తున్నాం అన్నాడు. ఒకరోజు మిషన్ భగీరథ వస్తాయి, ఒకరోజు ఉప్పు నీళ్ళు వస్తాయి, అంటే ఫ్లోరైడ్ వాటర్. అంటే ఏ రోజు వస్తున్నాయని మాకేమన్నా తెలుసా? ఏవి పట్టుకుని తాగుతాం? అంటే దానివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ఫ్లోరైడ్ సమస్య వల్ల చాలా సమస్యలు అండి. ఈరోజు నన్ను చూసినా నేను కూడా ఒక ఫ్లోరైడ్ బాధితున్నాయి. నాకు చూడండి తెల్ల జుట్టు, నాకు 20 ఏళ్ళకే వచ్చింది, నా పళ్ళు మొత్తం చాలా దారుణమైన సమస్య. మేము చాలా ఎదుర్కొంటున్నాం, మా బోన్స్ స్టాండర్డ్గా ఉండవు, ఎన్నో సమస్యలు. తెలంగాణ వస్తే ఫ్లోరైడ్ సమస్య పోతుంది అన్నారు, ఎక్కడ పోయింది? పోయిందా? మిషన్ భగీరథ వల్ల పోతుంది అన్నారు, పోయిందా? ఎక్కడ ఉప్పు నీళ్ళతో కల్పిస్తుర్రు? మా ఇంటి కోసం 5 లక్షలు 4 ఉన్నామండి, 5 లక్షలు ఖర్చు పెట్టింది ప్రభుత్వము. 5 లక్షలు ఖర్చు పెట్టి మాకు మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి? వస్తే తాగుతున్నారు. నేను ఒక్కనే కాదు, ఈ ఊర్లో ఎవరు మిషన్ భగీరథ నీళ్ళు అవుతారో మీరు కనుక్కోండి, ఎవరు తాగట్లేదు. అది వృధా ప్రాజెక్టు. ఇలాంటి 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి దాన్ని వృధా చేసింది. అనే వాటర్ ప్లాంట్లు ఎందుకు ఉన్నాయి? మీరు తిరుగుతుంటారు కదా, ఏ ఊర్లోనే వాటర్ ప్లాంట్ లేదా? ఆర్ఓ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఎందుకు మరి? మిషన్ భగీరథ నీళ్లు తాగేటట్టు అయితే ఆర్ఓ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ అవసరమా? హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఓ ప్లాంట్ లేని ఊరు చూపెట్టండి మీరు, ఉందా ఏదన్నా? లేదు. ఇప్పటి వరకు అయితే మాకు తెలిసి దళిత బంధు రాలేదండి ఇక్కడ. దళిత బంధు అయితే ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. మరి వస్తుంది అంటున్నారు, ఈ విలేజ్కి అయితే అలాట్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. నియోజకవర్గంలో కూడా మరి ఎన్ని ఊర్లకు మా విలేజ్ సంబంధించి అయితే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే రాలేదు. కావాలంటే ఇక్కడ ఒక దళిత వ్యక్తి ఉన్నాడు, ఆయన అడగాలన్నా అడగండి మీరు, అడగచ్చు. ఓకే, మనకు త్వరలో బై ఎలక్షన్ జరగబోతుంది, 3 సంవత్సరాలు ఉప ఎన్నిక ఉంది. ఉప ఎన్నిక సంబంధించి అన్ని పార్టీలు కూడా ప్రధానంగా మేమంటే మేము అంటూ యుద్ధ ప్రాతిపదిక నడుస్తుంది ఇక్కడ. అవునండి, నడుస్తుంది. అసలు ఎవరైతే బాగుంటుంది మీకు అభివృద్ధి, ఏ పార్టీ ద్వారా అయితే? పార్టీ పరంగా చెప్తే కేంద్ర ప్రభుత్వ పథకాలండి. ఒకటి ఈరోజు మనం బతుకున్నామంటే వ్యాక్సినేషన్. ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఈరోజు డబ్బున్న ఎంతో పెద్ద రాష్ట్రాలు కూడా, పెద్ద దేశాలు కూడా ఫ్రీ వ్యాక్సినేషన్ ఇవ్వలేదు. అంటే కరోనా మహమ్మారి టైంలో అంతే కదా, ఫ్రీ వ్యాక్సినేషన్ చాలా గొప్ప విషయం. అది జనాలకు అర్థం కావట్లేదు, వస్తురు సూదులు ఇస్తురు పోతురు అంటారు, కానీ దానివల్ల ఎంత ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, మనం ఆ వ్యాధిని ఎట్లా అరికట్టగలిగినాం అనేది చాలా మామూలు విషయం కాదు. సగటు మనిషికి చాలా మంది తెలియదు అన్నట్టు, ముందు బ్రతకాలి అనేది. సి, నేను చదువుకున్నా కాబట్టి నేను చెప్తున్నా అండి, నేను ఒక 10 మందికి చెప్పగలుగుతా. అది కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది అదన్ అవునా కదా. ఈరోజు మన దేశంలో 2 వ్యాక్సిన్లు అండి, మన దేశంలో ఒకటి భారత్ బయోటెక్, ఇంకొకటి మన సీరం అనేది పూణేది.
ఈ రెండు కంపెనీలు ఉత్పత్తి చేసినాయి. మనం 100 కంట్రీలకు ఫ్రీగా ఇచ్చినామండి. ప్రపంచ మన దేశ జనాభానే కాదు, ప్రపంచ దేశ జనాభా కూడా బతకాలి, అందరు సుఖంగా ఉండాలని వ్యాక్సినేషన్ ఇచ్చినాం. అదొక్కటే కాదండి, కరోనా టైంలో బియ్యం లేక శ్రీలంక లాంటి, బంగ్లాదేశ్ లాంటి, పాకిస్తాన్ లాంటి దేశాలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మనం ఎంతమందికి ఫ్రీగా ఇచ్చినామండి బియ్యము? 80 కోట్ల జనాభాకి ఫ్రీ బియ్యం అంటే మామూలు విషయం కాదు. ఒక కిలో బియ్యానికి 35 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అలాంటిది ఎన్ని కిలోల బియ్యం, ఎన్ని టన్నుల బియ్యం? సింపుల్, 35 రూపాయలు పెడుతుందా అనొచ్చు. 20 రూపాయలకు వరే ఉంటుంది కదా, 19 రూపాయలకు 20 రూపాయలకు దాని వరి బట్టి అది చేసి ఇది చేసి బియ్యం వచ్చేసరికి 30,000 ఖర్చు కదా బస్తకు అమాలికి. కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఎంత చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేమే చేసినాం, అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? సొమ్ము కందిసి ఒక్కొక్కంది అంతే కదా వ్యవస్థ, సొమ్ము కందిసి ఒక్కొక్కంది అలా అట్లనే ఉంది వ్యవస్థ, అది నడుస్తుంది. ఓకే, ఇక్కడ మునుగోడు సంబంధించి ఎట్లా ఎవరు వస్తే బాగుంటుంది? మునుగోడు సంబంధించి అండి, మా ఊరు, నేను మా ఊరు కాబట్టి, ఈ ఊరు కాబట్టి నేను ఈ ఊరు తరపున చెప్తున్నా. ఈ ఊరికి పిల్లాయిపల్లి కాలువ వచ్చిందండి. ఆ కాలువ ఒక 15 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 15 సంవత్సరాల నుంచి ఆ కాలువ పనులు నడుస్తుంటే, పెండింగ్లో ఉంటే సొంత జేసీబీలు పంపించి, సొంత ట్రాక్టర్లు పంపించి, సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్న వారు ఎవరు అంటే, ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు రాజగోపాల్ రెడ్డి అని. అది ఓన్గా పెట్టిండు, ఓన్గా పెట్టిండండి ప్రజా సమస్యలకి. ఇంకొకటి, ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడండి పద్మశాలి వ్యక్తి, ఆయనకు పక్షవాతం వచ్చిందండి, పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వస్తే ఎవరు ఆదుకోరు? సొంత అన్నదమ్ములు, పార్టీ ఎవరు ఆదుకోలేదు. రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, 100,000 రూపాయలు ఇచ్చాడు ఒకసారి, వాళ్ళకు కూడా ఇల్లు లేదు ఆయనకి. ఆ విషయం నాకు తెలియదు మరి, ఏమి ఇచ్చిండో, అది ఇస్తే ఇవ్వచ్చు అండి. కొంతమంది ఇస్తారు కానీ కుటుంబాన్ని నిలబడాలంటే కావాల్సిన వ్యక్తి గొప్పోడు కాబట్టి ప్రతి ఊరికి ఆయన, ప్రతి ఊర్లో ఆయన తోని లాభపడ్డ నిరుపేదలు ఒక 5 రన్ ఉంటారండి. ఓడిస్తాడు, అక్కడ ఒక ఇల్లు తలగబడ్డదండి పద్మశాలి ఇస్తే, వాళ్ళు చీరలు అమ్మేవాళ్ళు. ఓరిచ్చిర్రు, రాజగోపాల్ రెడ్డి వచ్చి ఇచ్చిండు, అందరికి తెలుసు ఆ విషయం, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, సొంత డబ్బులు ఓడిస్తాడండి. నేను ఇస్తాను 5,000 ఇవ్వమంటే, 10,000 ఫ్రీకి ఇవ్వమంటే ఇస్తానా? ఎందుకంటే మన దేశ జనాభాల బిలో పావర్టీ లైన్ అంటే నిరుపేదలు రోజు కష్టం చేసుకొని బతికే వాళ్ళే 70% ఉన్నారు. ఆ 70% మంది ఊరికి ఇవ్వలేరు కదండి. కార్పొరేట్ సంస్థలు ఇస్తాయని చెప్పుకుంటారు కానీ అవి ఎంతవరకు వస్తామో మనకు తెలియదు. రాజగోపాల్ రెడ్డి అయితే గెలుపు ఖాయమంటారు, అవకాశాలు ఉంటాయండి, అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఒక రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా సభలో, కాంగ్రెస్ నా క్యాడర్ ఎడుగుబోదు, ఖచ్చితంగా నేను గెలిపించుకుంటాననే ఒక. కాంగ్రెస్ క్యాడర్ లేదని మేము అనమండి, కాంగ్రెస్ క్యాడర్ ఉంది. కాకపోతే చెప్పేది ఒకటే, కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. అది అందరికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ క్యాడర్ ఉంది, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు మునుగోడులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసేరాళ్ళు. కానీ 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, తెలంగాణలో 8 సంవత్సరాల నుంచి గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్లో? టీఆర్ఎస్కి అమ్ముడుపోతున్నారు. పోయిరా పోలేదా? పోవడం రిజైన్ చేసిండ 12 మంది ఎమ్మెల్యేలలో, ఒక్క ఎమ్మెల్యే దమ్మున్నోడు కూడా రిజైన్ చేసి వేరే పార్టీలకు పోయినాడు, పాలకపక్షంలోకి వెళ్ళలేదు. ప్రతిపక్షం రాష్ట్రంలో ప్రతిపక్షంలోకి వెళ్ళి దమ్ముండి రిజైన్ చేసి, నా ప్రజలకు నువ్వు అభివృద్ధి చేస్తలేవు, నా ప్రజలకు నువ్వు అభివృద్ధి నేను రాజీనామా చేస్తానే చేస్తావంటే జరుగుతుంది కదా. ఈరోజు పెన్షన్లు వస్తున్నాయి, ఇక్కడికి చూసుకుంటే గొర్రెల డీడీలు కట్టొచ్చి రెళ్ళి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి గొర్రెల డీడీలు ఎందుకు ఇయ్యలేదు? ఈరోజే ఎందుకు వచ్చినాయి? తంగడిపల్లి రోడ్డు మా అత్తగారు రూట్ అది అటే అండి, నేను వెళ్తుంటా. వెళ్ళిన ప్రతిసారి మా పాపకు దగ్గర నాకన్నా దగ్గర ఏదో ఒకటి అవుతుంది డస్ట్ వల్ల. ఈరోజు ఎందుకైంది ఆ రోడ్డు? రాజీనామా చేయకపోతుండే అవుతుండేనా? కామన్ సెన్స్ అది, మినిమం ఆలోచించాలి. గట్టుపల్లి మండలం, నేను కూడా అజిటేషన్లో పాల్గొన్నా అక్కడ, గట్టుపల్లికి వెళ్ళి ఈడం కైలాసంతో కూర్చున్నాం 2 సార్లు ఆ మండలం ఏర్పాటు కావాలని. ఈరోజు రాజీనామా చేసిన తర్వాత వచ్చిందా చేయకముందు వచ్చిందా? అది చేస్తుండని తెలిసే కదా వచ్చింది. అభివృద్ధి నోచుకుందా అంటే రాజీనామా చేసిండు, ఈ ప్రజలు నాకు ఓట్లు వేయరు, ఈ ప్రజలు నాకు ఓట్లు వేయాలంటే ఇక్కడ నేను పనిచేయాలి అని 200 నుంచి 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. లేకపోతే పెట్టేదా? పెట్టకపోయేది. సిరిసిల్ల, గజ్వేలు, సిద్దిపేట తప్ప ఏ నియోజకవర్గం అభివృద్ధి అయింది రాష్ట్రంలో? అభివృద్ధి హైదరాబాద్కు దగ్గర కానీ అభివృద్ధికి ఆమడ దూరం మా మునుగోడు నియోజకవర్గం. చాలా దారుణం మా పరిస్థితి. ఈ ఊర్లో వామపక్ష పార్టీలు ఉన్నాయండి, సిపిఎం ఉంది, కానీ వాళ్ళు ఆలోచించుకోవాలండి. వాళ్ళు ఎలా ఆలోచించుకోవాలంటే, నిన్నటి వరకు మనం కమ్యూనిస్టులమి ఎవరు టీఆర్ఎస్ నిన్నే పోరాడినామని చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు వాళ్ళ మీద పోరాడి వాళ్ళకు ఎక్కడైంది ఏమాగమైంది దేశం మొత్తం ఏమాగమైంది? 18 రాష్ట్రాలలో బీజేపీ ఉంది ఈరోజు. ఏ రాష్ట్రం ఆగమైంది అంటే సిసి ఒకటి ఎట్లుందంటే, అన్న వ్యతిరేకి ఈడు గెలిచినా సరే కానీ ఆడు గెలిపోద్దు అంటే దీన్ని ఏమన్నట్టు? ఈ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కమ్యూనిస్టు పార్టీలు 1920 దశకంలో స్టార్ట్ అయినాయండి. ఈరోజు సంఘం నుంచి వచ్చిన సంస్థలు ఎట్లున్నాయి? బీజేపీ లాంటి సంస్థలు. కమ్యూనిస్టుల పరిస్థితి ఏంది? మీరు ఎందుకు కుప్పగూలిపోయారు? ఒకనొక టైంలో 70 ఎంపీలు 80 ఎంపీలు గెలిచారు. ఈ రాష్ట్రంలో కూడా 30 ఎమ్మెల్యేలు గెలిచారు మీరు ఎన్టీ రామారావు టైంలో. ఏంది ఈరోజు మీ పరిస్థితి? ఎందుకు ఎమ్మెల్యే గెలవలేకపోతారు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు విశ్వసిస్తలేరు? మీ సిద్ధాంతాలు ఎటుపోయినాయి?
నాయకులు అని అంటున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అని. కార్యకర్తలు కాదు పాపం, వాళ్ళు జెండాలు మోస్తారు, జెండాలు కడతారు, ఎర్ర జెండా అని తిరుగుతారు. వాళ్ళ పని వాళ్ళు సిద్ధాంతం పట్టుకుని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కార్మికుల కోసం, కర్షకుల కోసం పనిచేసే కార్యకర్తలే. కార్యకర్తలు కూడా నాయకులు చెప్పినట్టు వినాల్సిందే. ఏం చేస్తారండి, ఏం చేస్తారు పాపం, వింటారు, అదే చేస్తారు, అంతే ఉంటుంది. కానీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ విషయం నేను కాదు చెప్పింది, ఆకునూరు మురళి అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ దళిత వ్యక్తి, అతను విద్య కోసం పోరాడే వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా చట్టం కోసం ఒక విద్యని ఎట్లా గ్రామాలలోకి తీసుకెళ్లాలని దానికోసం ఈయనని ఒక కోఆర్డినేటర్గా పెట్టుకుందండి. అలాంటి వ్యక్తి చెప్తుండే కమ్యూనిస్టులు ఏం తప్పు చేస్తారో ఈరోజు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆకునూరు మురళి గారు చాలా గొప్పగా చెప్పారండి. పంప్ హౌజులు మునిగిపోయినాయి మొన్న వరదకు. అదే పంప్ హౌజులు నాగార్జున సాగర్లు ఎందుకు మునగో, శ్రీశైలం ఎందుకు మునగో, నెట్టెంపాడులు ఎందుకు మునగో, శ్రీరామ్ సాగర్లు ఎందుకు మునగో, జూరాలు ఎందుకు మునగో, కాళేశ్వరంలోనే ఎందుకు మునుగుతాయి? అట్టారు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఈ దేశం లేదని ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు. లక్ష కోట్లు ప్రజాధనం వృధా. అదండి, ఇప్పుడు మనకు చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు క్యాండిడేట్ ప్రకారం చూసుకుంటే ఇంకా ఖరారు చేయలేదు భయం. ఒకవేళ ఎట్లా అంటే మనకు గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉన్నారు చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి, అతనికి టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒకవేళ ఆయనకి ఇస్తే గెలుస్తారని ఉంది. గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసింది కూర్చుని ప్రభాకర్ రెడ్డి? ఆయన చేస్తే మళ్ళీ గెలిచేవాడు, ఓడిపోయేవాడు కాదు, మళ్ళీ గెలిచేవాడే కదా, కరెక్ట్ పని చేస్తే. ఎందుకు ఓడిపోయింది, ఓడిపోయింది కదా. అంటే 2014 గెలిచింది, 2018 ఓడిపోయి, 2018 కేసీఆర్ ఆవాజ్ ఆగింది. 82-88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల దాదాపు వాళ్ళే గెలిచారు, ఒక హుజూర్ నగర్ నకరికల్ మునుగోడు కాకుండా. ఇంత హవాలా కూడా ఎందుకు ఓడిపోయిండు కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి? చిన్న లాజిక్, సింపుల్ లాజిక్, నువ్వు ప్రజలకు అందుబాటులో లేవు, ప్రజలకు పని చేయలేదు కాబట్టి ఓడిపోయిండు. ఈ ఊర్లో ఇంకోటి, ఆయన 2018 ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఆయనని ఈ ఊర్లో అడ్డుకున్నది కమ్యూనిస్టులే, కమ్యూనిస్టులే అడ్డుకున్నారు ఆయనని గ్రామ పంచాయతీ దగ్గర. కావాలంటే మీకు యూట్యూబ్లో వీడియోలు కూడా దొరుకుతాయి. ఒకప్పుడు ఏ వ్యక్తిని అయితే కార్యకర్తలు ఎట్లా చేస్తారండి, వాళ్ళకి తెలుసు కదా, పార్టీ ఏదో నిర్ణయం తీసుకుంది వాళ్ళ సొంత అవసరాల కోసం. అంటే వాళ్ళు కమ్యూనిస్ట్ కార్యకర్తలు అంటారు నేను పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాను, మా నాయకులు చెప్పినట్టు ఏమిటా అని చూద్దాం. చూద్దాం, వాళ్ళ ఓటు బ్యాంకు అన్ని గ్రామాలలో కూడా లేదు. ఇక్కడ చిన్నకొండూరు, తూర్పు కూడా, మందలగూడెం, మా ఎంపీటీసీ పరిధిలో అయితే వాళ్ళది ఉంది. కమ్యూనిస్టులకు పురిటిల్లు, మసీదు కూడా పెద్దకొండూరు పక్కన. ఈరోజు మసీదుగూడెంలో లేరు, పెద్దకొండూరులో లేరు. అటు పోతే పంతంగి అక్కడ లేరు, లింగోజిగూడెం అక్కడ భూస్థాపితం అయిపోయారు వాళ్ళు. చౌటుపల్లి మండలంలో వాళ్ళకు ఉన్నది ఒక ఎంపీటీసీ, ఒక స్ట్రాంగ్ ఎక్కడంటే ఈ హోల్డర్, సర్పంచ్ కూడా ఎక్కడ లేరు వాళ్ళకి మండలంలో. పూర్వవైభవం లేదండి, సిపిఐ ఉండదు మా మండలంలో, సిపిఎం ఉంటుంది. సిపిఎం కూడా ఒకటి రెండు ఊర్లకి కాదండి, వాళ్ళు ఎప్పుడు కలిసి ఉన్నారండి? సిపిఎం వాళ్ళేమో బిఎల్ఎఫ్ అన్నారు లాస్ట్ టైం, సిపిఐ వాళ్ళేమో కాంగ్రెస్తోనే వెళ్ళారు. అసలు కమ్యూనిస్టులు ఒక 10-14 పార్టీలు ఉన్నాయి వాళ్ళకి, ఫార్వర్డ్ బ్లాక్ అని, అదని ఇదని, న్యూ డెమోక్రసీ అని. ఎప్పుడైనా కలిసిరా వాళ్ళు, ఐక్యత ఉందా వాళ్ళలో? లేదు, ఉండదండి. ఎందుకంటే ఎవరి సొంత స్వలాభం వాళ్ళది. ఇప్పుడు ఈ మునుగోడు సంబంధించి అందరూ ఒకటే మొత్తం రెండు కూడా మేము సిపిఐ నాయకులు అయితే అయ్యేమో కానీ ప్రజలు అయితే గారండి. ప్రజలంటే ఒకటి, ప్రజలు కార్యకర్తలు ఎవరైనా వాళ్ళు సామాన్య ప్రజలే. ప్రజలు మనం మనకేం అభివృద్ధి చెందింది, ఎవడి పార్టీతో లింక్ అయి ఉండొచ్చు ప్రతి ఒక్కడు, వాడు ఏం చూసుకుంటాడండి? కానీ గత 8 సంవత్సరాలలో మనకేమొచ్చింది, మన ఊరు అభివృద్ధి చెందిందా, మన గ్రామంలో ఏమొచ్చింది, మన గ్రామంలో సమస్యలేంది, ఇవి చూసుకుంటారు ప్రతి ఒక్కరు. అట్లా చూసుకున్నప్పుడు మినిమం ఆలోచించే శక్తి ఉంటుంది, ఆలోచించే ఓటేస్తారు. నాయకుడు చెప్తే ఓట్లేసే కాలాలు పోయినాయి. అది అవకాశం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ గెలుస్తుంది, 100% రాజకీయాలు. ఇప్పుడు టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలు గెలుతుందంటారు, ఇప్పుడు ఈ గెలుపు అనేది అక్కడ టీఆర్ఎస్కైనా దెబ్బతీస్తుంది. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడే కొత్త కాదు, గుణాత్మక మార్పు తీసుకొస్తా ఫెడరల్ ఫ్రంట్ అని 2019లోనే కేసీఆర్ గారు వెళ్ళారు. ఏం జరిగిందో మనం చూసినాం. సారు కారు 16 అన్న కేసీఆర్ గారికి మిగిలింది 9 ఎంపీలే, 4 ఎంపీలు. కూతురు ఓడిపోయింది, చుట్టం వినోద్రావు ఓడిపోయిండు. ఇక్కడ చూసుకుంటే నర్సయ్య గౌడ్ గారు డాక్టర్ ఓడిపోయారు, అక్కడ మల్కాజ్గిరిలో వాళ్ళ పరిస్థితి, మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు ఓడిపోయిండు, ఇలా చాలా 7 ఓడిపోయారండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ప్రజలలో వ్యతిరేకత 2018 నవంబర్ డిసెంబర్కి 2019 ఏప్రిల్కి 6 నెలల్లోనే ప్రజలలో వ్యతిరేకత కనిపించింది. అదే వ్యతిరేకత కంటిన్యూ అవుతుంది. జిహెచ్ఎంసీలో 100 కార్పొరేటర్లు ఉన్నోళ్ళు 56కి వచ్చారు, మళ్ళీ ఎంఐఎం మద్దతు తీసుకున్నారు. ఎంఐఎం మద్దతు లేని వీళ్ళు మేయర్ డిప్యూటీ మేయర్ కాకపోయేవాళ్ళు. దుబ్బాకలు ఏమైందో ప్రజలు చూసారు, 100,000 ఓట్ల మీద జరిగింది. దుబ్బాక పక్కన మీటింగ్ పెట్టి చెప్పారు కేసీఆర్ గారు. ఏం జరిగింది, 1,100 ఓట్లతో ఓడిపోయారు. హుజూరాబాద్లో ఏం జరిగింది, పాపం వీటిలో బీసీ బిడ్డ ఏం చేసారు ఆయనని పక్కన తోసిపాడేసి, నువ్వెంత నీ బీసీ బతికెంత అని చూస్తే ప్రజలు అర్రు కాల్చి వాత పెట్టారు. నువ్వు 2,000 కోట్లు ఖర్చు పెడుతుంది, 3,000 కోట్లు ఖర్చు పెడుతుంది, ఓటు కారు వేలిస్తేంది, మా సత్తా చూపిస్తామని ప్రజలు. అక్కడ బీజేపీ ఓటు పని చాలా తక్కువ ఉండే అప్పుడు. ఇప్పుడు ఏం జరిగింది, వ్యక్తి అక్కడ వ్యక్తిని చూసిర్రు, బీజేపీకి ప్రజలు ఆకర్షితులు అవుతుర్రు, వాళ్ళు సత్తా చూపించారు అక్కడ.
కామన్ అండి. తెలుగోడు సంబంధించి ఇప్పుడు ఇంత రాజకీయాలు నడుస్తున్నారు చూస్తూ ఉన్నారు. వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు, అది స్ట్రాటజీ అనుకోవచ్చు. ఇక్కడ మనం చూసాం మల్కాపురం దగ్గర టీఆర్ఎస్ కి సంబంధించిన ఒక 150 నుంచి 200 మంది సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడారో ప్రతి ఒక్కరు చూసారు. ఒక క్యాండిడేట్ మాజీ ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉందో మేము చెప్తలేము, ప్రజలు చెప్తలేరు, ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు ఆ క్యాండిడేట్ మీద ఎంత వ్యతిరేకత ఉందో. అవునా కదా, ఆ వీడియోలు అయితే మొత్తం సర్క్యులేట్ అయినాయి. ఎందుకు వ్యతిరేకత వస్తుంది ఊరికా, నేను మంచి చేస్తే వ్యతిరేకత వస్తుందా? ఒక నాయకుడు అనేవాడు నీతో ఉంటాడు కానీ నేను వ్యతిరేకించాడు కదా, ఎందుకు వ్యతిరేకించారు? నీలో లోపం ఉంటేనే కదా వ్యతిరేకించింది వాళ్ళు. దానికి మనం ఇంకేం చెప్తామండి, అది క్లియర్. ఇంకొకటి మేజర్ సమస్య మా దగ్గర ఏంటంటే, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ కావాలని మేము దశాబ్దాల నుంచి కొట్లాడుతున్నామండి. ఆ డిగ్రీ కాలేజ్ కేసీఆర్ గారు 2018 ఎలక్షన్లప్పుడు హామీ కూడా ఇచ్చారు చెండూరు సభలో, ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఆ కాలేజ్ లేకపోవడం వల్ల డిగ్రీ డ్రాప్అవుట్స్ ప్రతి ఊర్లోకి 20 మంది 30 మంది ఉన్నారండి. సింపుల్ రీజన్ ఏంటంటే, పోతే రామన్నపేటకు పోవాలి లేకపోతే హైదరాబాద్ పోవాలి. రామన్నపేటకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు, బండ్ల పెట్రోల్ ఉన్న నెలకు 4000 పెట్టి పోయించుకొని వెళ్ళే స్తోమత లేదు. హైదరాబాద్ వెళ్ళాలంటే బస్ ఛార్జ్లు 60 రూపాయలు ఛార్జ్ అయింది, ఈ నుంచి చౌటుప్పల్కి 10 రూపాయలు ఛార్జ్ అయింది. అంటే నెలకి 3600 రూపాయలు ఛార్జీలు పెట్టే స్తోమత ఉందా? లేదు. బస్ పాస్ చూసుకుంటే ఈరోజు 1400 అయిందండి. 1400 పెడతారా? పెట్టలేరు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇక డిగ్రీ కాలేజ్ కూడా మనం పెట్టలేకపోతున్నాం అంటే బంగారు తెలంగాణ వచ్చి ఏం లాభం? మనం ఏం చెప్పినాం? ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కానీ యువత కానీ ఉన్న యాజిటేషన్స్ అయితేనే ఉన్నాయండి. నిన్న కూడా ఏబీవీపీ వాళ్ళు, యువమోర్చా వాళ్ళు చౌటుప్పల్లో చేశారండి. యాజిటేషన్స్ ఎప్పటి నుంచో అవుతున్నాయి. ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా చేశారు, చేయలేదు అనట్లేదు. ఈ గ్రామం నుంచి కూడా ఎస్ఎఫ్ఐ మధు అని ఒక అబ్బాయి ఉండేవాడు చేసిండు, చాలా యాజిటేషన్స్ చేసారు. కానీ వీళ్ళకి చేయాలని ఏది లేదు, చేయాలని ఉంటే చేస్తారండి. ఎందుకు చేయలేదు మరి ఇప్పటికి? డిగ్రీ కాలేజ్ లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్య అండి. ఒకటి మనకు అక్షరాస్యత అనేది చాలా తగ్గిపోతుంది. డిగ్రీ కాలేజ్ ఉంటే ఏంటండి, వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు. డిగ్రీ ఉంటే చిన్న ప్రైవేట్ జాబ్, అకౌంటెంట్ కానీ ఏదో ఒకటి చేసుకొని బతుకుతాడు. ఈరోజు డిగ్రీ లేదు, డ్రాప్అవుట్స్ ఉంటారు, చాలా పెద్ద సమస్య. ఇంకొకటి, టీచర్ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉందండి. ప్రైవేట్ టీచర్లకు దిక్కు లేదు, మొక్కు లేదు. వాళ్ళ దారుణమైన పరిస్థితులు, వాళ్ళకు పూట గడవని పరిస్థితి. అటు గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ టీచర్స్ పరిస్థితి తీసుకుంటే, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, అది లేదు, అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు. సరే, ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు ఉన్నారా అంటే, గత 8 సంవత్సరాల నుంచి ఎంతమంది రిటైర్డ్ అయ్యారు, ఎంతమంది రిటైర్డ్ అయ్యారు, ఎంతమంది డీజీ డిఎస్సి, ఎన్ని నోటిఫికేషన్లు పడ్డాయి డిఎస్సి 8 సంవత్సరాలలో? పర్లేదు. బీఈడీ ఆస్పిరెంట్స్ పరిస్థితి ఏంది? అలా ఏజ్ అయిపోతుంది, ఆయనకి మొన్న చదివింది ఈరోజు గుర్తుంటుందా? ఏం రాస్తాడు ఎగ్జాము? భయంతో బతకాలి అలా బతుకులు. అవునా కదా, ఈ ఊర్లో ముస్లిమ్స్ ఉంటారండి ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు బీఈడీ కంప్లీట్ అయ్యండి. ఎప్పుడో ప్రైవేట్ స్కూల్స్ లేక ప్రైవేట్ టీచర్గా చెయ్యలేక దారుణమైన పరిస్థితి ఉందండి. మేము బాబాయ్ అని పిలుస్తా తన్ని, చాలా దారుణమైన పరిస్థితి. వైఫ్ అండ్ హస్బెండ్ అండి, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ పద్మశాలీస్ ఉంటారు ఒక ప్రైవేట్ టీచర్స్, అలాది దారుణంగా ఉంది. కరోనా టైంలో వాళ్ళు ఏడిచిరండి, ఏం చేయగలుగుతాం, ఏం చెప్పగలుగుతామండి? డిఎస్సి లేదు, బీఈడి వాళ్ళకు అసలు విద్యా వ్యవస్థ కూడా సర్వనాశనం అండి. ఒక టీఆర్ఎస్ కార్యకర్తనే నాకు మొన్న చెప్తుండే, ఈ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తనే, కరోనా టైంలో పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి చౌటుప్పలకి పంపించలేక ఊర్లో ఉన్న ప్రైమరీ స్కూల్కి పంపించిందంట. ఇద్దరు టీచర్స్ ఉన్నారంట అండి. సార్ ఇద్దరు మీరు శిశువు నుంచి 10th 5th వరకు ఎట్లా చెప్తారు సార్ అని అంటే, ఇది పరిస్థితి అనంట. నాకు ఆ కార్యకర్తనే చెప్పాడు ఈ మాట, ఇంతకుముందే ఇట్లా వెళ్ళి చూసుకుంటా, టీఆర్ఎస్ కార్యకర్తనే చెప్పాడు వాళ్ళ పిల్లల్ని పంపిస్తే అదంట పరిస్థితి, వాళ్ళదే ప్రభుత్వం. ఆ అబ్బాయే చెప్పాడు నాకు, వచ్చి నా పిల్లల్ని పంపించిన నా స్కూల్కి, ఇద్దరే ఊరు, మీరు ఏం చెప్తారు సార్ అని అడిగితే, ఏం చేస్తాం ఇట్లుంది మన ప్రభుత్వం, డిఎస్సీ లేవు, టీచర్స్ లేరని చెప్పిండంట. అది పరిస్థితి.